నా తల్లి ఆదిరెడ్డి వీర్రాఘవం గారు మేయర్ చేస్తున్నారు, నా తండ్రి ఎమ్మెల్సీ చేస్తున్నారు, నా భార్య ఎమ్మెల్యే చేస్తుంది. ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన రాజమండ్రి ప్రజలు రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేదు. ఈ విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా శిరసు వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారి కృషి మరవలేనిది. కష్టకాలంలోనే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను నా కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాకు వెన్నంటే నిలబడిన అంశాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. ఆ రోజే నిర్ణయించుకున్నాం పోరాడాలని. పోరాడాం. ఈరోజు 70,000 మెజార్టీతో కొట్టాం. ఈరోజు వైసీపీ వారికి నిజంగా చెప్పాలి అని అంటే, ప్రజలు బాటా చెప్పు తీసుకొని గల్లుమన్నట్లు పీకేరు ఒకటి, అందరికీ ఒకరికి ఎగ్జెంప్షన్ లేదు. వాళ్ళకి తెలుసు ఎందుకు పీకేరు అన్నది కూడా. ఎక్కడ పరిపాలన దక్షత లేని వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అయిపోయారు. అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, రాజధాని లేని రాష్ట్రం చేశారు. దానికి అన్నిటికీ ఈ రోజున ప్రజలు బాటా చెప్పు తీసుకొని గోబ గుయ్యం అనేటట్లు తీర్పిచ్చారు. తప్పకుండా ప్రజలు ఏదైతే విశ్వాసంతో మాకు తీర్పిస్తున్నారో దానికి అనుగుణంగా పరిపాలన అందిస్తాం. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూ ఉంది. రేపు వచ్చేది పుష్కరాలు. పురంధేశ్వరి గారు కూడా మంచి మెజార్టీతో నెగ్గే సూచనలు కనబడతా ఉన్నాయి. రాజమండ్రి ఒక రూపురేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఏదైతే విశ్వాసంతో ప్రజలు మా పైన తీర్పిచ్చున్నారో ఎన్డీఏ కూటమి, దానికి అనుగుణంగా పరిపాలన కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా కడుపు మంటతో పాటు అక్కడ మీరు మర్చిపోకూడదు ఒకటి ఉంది. బాటా చెప్పిన అసలు మర్చిపోవద్దు. బాటా చెప్పుతో గోబ గుయ్యమన్నది మాట మాత్రం అదే మాత్రం మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే నిన్నటికి కూడా మా ఓటర్లు వేరేగా ఉన్నారు, మాకు సీక్రెట్ ఓటింగ్ పడిపోయింది, మేమే నెగ్గేస్తున్నాం. ఆయన ఎవరో ఏదో ఆరా మస్తాన్ ఒకళ్ళని గుర్తుపెట్టుకోండి. రెండు, బాగా ఈ మధ్యన సమీక్షల్లోకి వచ్చాడు ఒక వ్యక్తి, సార్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటే 11వ రోజు మా ఇంటికి వచ్చాయమ్మా అన్నారు. దేనికంటే దినభోజనం అన్నాడు. అతను ఈరోజు పోతాడో బతుకుంటాడో కూడా మీడియా వాళ్ళందరూ కూడా కాస్త ఆయన మీద దృష్టి సారించండి. నాకు అతని పేరు గుర్తు రావట్లా, చాలా అపర మేధావిలో మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కుప్పం టైట్, కళ్యాణ్ గారా నెగ్గడు, ఇంకా అభ్యర్థుల వాళ్ళు ఎక్కడ నెగ్గుతారన్నాడు. 11వ రోజు దినభోజనం అన్నాడు. ఈ రోజున 4వ తారీఖు, అది మాత్రం కంపల్సరీ మేము గుర్తు చేసి అవసరం అనుకుంటే అతను గుర్తు కూడా చేస్తాం, నువ్వు చచ్చిపోవాలన్నా ఇంకా బతికెందుకు ఉన్నావని. అలాగే ఆరా మస్తాన్ గారిని కూడా మీడియా వాళ్ళు కాస్త అడగాలి. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే అసలు టూ మచ్. ఏదేమైనా ప్రజలు మా పక్షాన ఉన్నారు, మరీ ముఖ్యంగా మహిళలు విసుగు చెందారు. ఏ అంశంలో ఆయన సంతృప్తిగా ఉన్నారు? ఒక చేత్తోటి అలా ఇచ్చి ఇంకో చేత్తోటి వడ్డీతో సహా లాగేశారు. అలాంటి పరిస్థితుల్లోని వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారని అనుకుంటా ఉన్నారు? భ్రమలో బతికారు, ఆ భ్రమలోని 5 ఏళ్ళు కూడా ఉంటారు. నేను ముందు నుంచి మీకు చెప్పాను, లోకేష్ గారు రెడ్ బుక్లో నాకు ఒక పేజ్ ఉంటుంది అని. నా పేజు అందరికన్నా ముందు అయ్యేటట్లు నేను చూసుకుంటాను. నా కోటా నేను త్వరగా పూర్తి చేసే కార్యక్రమం నేను చేసుకొని, ఎందుకంటే నాకు చాలా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. భరత్ 2వ రౌండ్లోనే వెళ్ళిపోయాడని చెప్పారు, ఇక్కడ చెప్తున్నారు 25% కమిషన్ కొద్దిగా ఇంకా బ్యాలెన్స్లు ఉన్నాయంట, కంపల్సరీ అక్కడ సమీక్షించుకొని కమిషన్లన్నీ వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. ఆ కార్యక్రమంలో ఉన్నాడని తెలిసింది. ఏదేమైనా రాజమండ్రి సిటీలో అతన్ని నేను ఏ రోజు కూడా అభ్యర్థి కింద నేను చూడలేదు. అతను ఒక కామెడీ పీస్. కొంతమంది వచ్చి చూడు 175కి 175 మీరు నెగ్గుతున్నాం ఎలా చెప్పేవారు. అతను ఒక కామెడీ పీస్. ఆ పీస్ అది చాలా పవిత్రమైంది. ఒకటే పీస్ ఉంటుంది ఆంధ్రకి, అది భరతరామ్ అనే ఐటమ్ పీస్. ఈ విజయం నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, మరి ముఖ్యంగా రాజమండ్రి ప్రజలకి. వాళ్ళు రుణం తీర్చుకోలేను. నా తల్లికి అవకాశం ఇచ్చారు, నా తండ్రికి అవకాశం ఇచ్చారు, నా భార్యకి అవకాశం ఇచ్చారు, ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. అరుదైన సంఘటన దేశ చరిత్రలో. బహుశా ఒక కుటుంబంలో 4 ఇలా రావడం అన్నది ఎక్కడ కూడా ఉండుండకపోవచ్చు.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.